సైనిక్ స్కూల్స్లో ఎందుకు చేరాలి అర్హతలు ప్రయోజనాలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైంది పాఠశాలలు అంటే అవి పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే విధంగా ఉండాలి వాళ్ళను శారీరకంగా మానసికంగా దృఢంగా మార్చాలి అలాంటి లక్ష్యంతోనే మన దేశంలో సైనిక్ స్కూళ్ళు ఏర్పడ్డాయి ఈ స్కూళ్ళు మిగతా పాఠశాలల కన్నా చాలా ప్రత్యేకంగా ఉంటాయి సైనిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తారు చదువు మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే అన్ని అంశాలను ఇక్కడ బోధిస్తారు ఈ స్కూల్స్లో పిల్లలకు స్పోర్ట్స్ రన్నింగ్ హార్స్ రైడింగ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ బాక్సింగ్ లాంటి చాలా రకాలైన వాటిల్లో శిక్షణను అందిస్తారు ఈ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ను బోధిస్తారు టెన్త్ ప్లస్ టూ విధానం తర్వాత విద్యార్థులు కేవలం సైన్స్ స్ట్రీమ్ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులకు యూపీఎస్సి ఎన్టీఏ వంటి పరీక్షల కోసం కూడా సిద్ధం చేస్తారు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఇంగ్లాండ్కు చెందిన పబ్లిక్ స్కూల్ సిస్టమ్ సైనిక్ స్కూళ్లను స్థాపించారు మన దేశంలో ఇరవై ఆరు ప్రాంతాల్లో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక్ స్కూల్ సొసైటీ ఈ పాఠశాలల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశం దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే దళాలకు అవసరమైన అధికారులను తయారు చేయడం ఈ పాఠశాలల్లో చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కు అధిక ప్రాధాన్యమిస్తారు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి వీటిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షను రాయవలసి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సైనిక్ స్కూల్ ఉంది సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు నిర్దిష్ట వయసు అర్హతలు కలిగి ఉండాలి ఆరో తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు పది నుంచి పదకొండు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అదే తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు పదమూడు నుంచి పద్నాలుగేళ్ల వయసు ఉండాలి మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు ఒకవేళ ఇద్దరు విద్యార్థులకు సమానమైన మార్కులు వస్తే మ్యాథమెటిక్స్లో మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు రిజర్వేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు సైనికుద్యోగులు మాజీ సైనికుల పిల్లలకు రిజర్వేషన్ ఉంటుంది అధిక శాతం స్థానికంగా ఉండే విద్యార్థులకు అంటే ఆ స్కూల్ రాష్ట్ర వాసులకు కేటాయిస్తారు